హాయ్, వెల్కమ్ టు నిర్వి తెలుగు బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఫర్దర్గా నా వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నాకు 2 మంత్స్ బాబండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఫీడింగ్ పిల్లో యూస్ చేస్తున్నానండి. సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమోనని చెప్పి రివ్యూ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీకు చూపిస్తానండి ఎలా యూస్ చేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఇలా వచ్చింది బ్యాగ్లో. చూపిస్తాను ఎలా యూస్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా తీసేసేది మన నడుముకి ఫిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక బేబీ ఉంటుంది కదా, బేబీ మీరు ఇట్ సైడ్ ఫీడింగ్ ఇస్తే ఇట్ సైడ్ పడుకోబెట్టుకోవచ్చు అండి. సో మీరు వదిలేయచ్చు హ్యాండ్స్ అంతా. బేబీ కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇది చాలా మెత్తగా ఉంది ఈ పిల్లో అనేది కూడా. సో మీరు లెఫ్ట్ సైడ్ ఇచ్చేటప్పుడు ఇట్ సైడ్ ఒక సైడ్కి పడుకోబెట్టుకొని మీరు రిలాక్స్ అయిపోవచ్చు. అసలు పట్టుకోవాల్సిన అవసరమే ఉండదండి. అలానే రైట్ సైడ్ ఇచ్చేటప్పుడు మీరు మళ్ళీ రైట్ సైడ్కి తిప్పుకోవటం ఈ బేబీని. చాలా రిలాక్స్గా ఉంటుంది మీకు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ పిల్లో రాకముందు నా దగ్గరికి హ్యాండ్స్, మనం డెఫినెట్గా హ్యాండ్ సపోర్ట్ ఇవ్వాలి కదా. నాకు హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చేదండి, చాలా అనీజీగా ఫీల్ అయ్యేదాన్ని. నైట్ అయ్యేసరికి చాలా ఇబ్బందిగా లైక్ టైర్డ్ అయిపోయేదాన్ని. బ్యాక్ పెయిన్ కూడా వచ్చేది, ఎందుకంటే కూర్చొని ఇలా ఎగంట అటు ఉండేది కదా. సో ఇప్పుడు దీన్ని మనం చైర్లో కూర్చొని లేదా వెనకాల ఎక్కడైనా ఆనుకొని సపోర్ట్ తీసుకొని ఇది ఫిక్స్ చేసుకొని దీని మీద ఇస్తే చాలా కంఫర్ట్గా ఉంది. మనం వేరే లైక్ మొబైల్లో బ్రౌజ్ చేసుకోవచ్చు, లేదా వేరే లైక్ వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. బేబీని ఇలా పడుకోబెట్టుకొని ఫీలింగ్ చేయవచ్చు. సో బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి. హాయ్, ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి, వర్షం పడుతూ ఉంది. ఇక్కడ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అండి ఇదంతా. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మమ్మీ టిఫిన్ పెట్టారు. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి ఇదే తింటున్నానండి రెగ్యులర్గా. టిఫిన్ తినడం అయిపోయాక మా హస్బెండ్ వచ్చేసి టీ పెట్టమని అడిగారు. ఇక్కడ నేను టీ పెడుతూ ఉన్నాను. ఈ టీ వచ్చేసి 4 మెంబర్స్కి పెడుతున్నానండి, నాకు, మా హస్బెండ్కి, తాతగారికి అండ్ మెయిడ్కి. వర్షం పడుతూ ఉంది కదా, ఈ క్లైమేట్కి టీ తాగటం అంటే చాలా ఇష్టం అండి నాకు. మీలో ఎంతమందికి ఇష్టము అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. సో ఇక్కడ పెడుతూ ఉన్నాను టీ. ఆల్మోస్ట్ అయిపోయిందండి పెట్టడం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవడమే. ఇది వచ్చేసి నాకు, మా హస్బెండ్కి, మెయిడ్కి, తాతగారికి కూడా ఇచ్చేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసి జున్ను బాతింగ్ టైం అండి ఇప్పుడు. సో బాతింగ్కి ముందు నేను ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటానండి. చేపించి రాగానే కొంచెం ఈజీగా ఉంటుంది కదా నాకు వాడిని రెడీ చేయడానికి. సో ఇలా పెట్టేసుకున్నాను. వాడికి డ్రెస్, పౌడరు, క్రీము అన్నీ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ చేద్దామని రెడీ చేసుకుంటున్నానండి. ఆ క్లైమేట్ బాగుందని చెప్పాను కదా, వర్షం పడుతుందని. సో నాకు ఆ క్లైమేట్కి చికెన్ కర్రీ తినాలనిపించింది, దట్టు నేనే వండుకొని తినాలనిపించిందండి. సో చేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ. నేను కుకింగ్లో అంత ఎక్స్పర్ట్ కాదండి, ఏదో నాకు వచ్చినట్టు నా స్టైల్లో చేసుకుంటున్నాను చికెన్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి, ఇలా వర్షం పడినప్పుడు చికెన్ తినడం అనేది. కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా వేసేసుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేశాను, కుక్ అవుతూ ఉంది. పక్కన వచ్చేసి రసం పెట్టారండి మమ్మీ. ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది, తర్వాత కాకరకాయ ఫ్రై చేస్తా అన్నారు మమ్మీ. కట్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ మా బాబు ఏడుస్తున్నాడు చూసారా. ఇందాక పసుపు వేశాక మీకు చూపించలేరు కదా. ఎందుకు చూపించలేరు అంటే ఇక్కడ జున్ను ఏడుస్తున్నాడు. తన దగ్గరకు వచ్చాను, తన దగ్గరకు వచ్చి తనతో టైం స్పెండ్ చేసి తనతో పడుకోబెట్టేసరికి మమ్మీ ఫినిష్ చేస్తారండి మిగిలింది. అందుకే లాస్ట్లో అయిపోయిన కర్రీ మీకు వీడియో పెట్టాను, వీడియోలో క్లిప్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి వాడు ఈ పిల్లో మీద పెట్టగానే అదేంటో అండి తను ఏడు పాపేస్తాడు. ఈ పిల్లో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు జున్ను, చూస్తూ ఉన్నాడు.
ఇక్కడ వచ్చేసి వైట్ క్లాత్ చూపిస్తున్నాను కదా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం బేబీస్కి వెట్ వైప్స్ వాడతాం కదండి క్లీనింగ్ పర్పస్కి, నేను వాటి బదులు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వైట్ క్లాత్ని కట్ చేసుకొని పీసెస్ లాగా వైప్స్ ప్లేస్లో ఇది వాడుతూ ఉంటానండి, హాట్ వాటర్లో డిప్ చేసి. వైప్స్ ఏమో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే యూస్ చేస్తానండి బేబీ క్లీనింగ్కి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వర్షం బాగా పడుతుంది, ఈవినింగ్ వరకు పడుతూనే ఉందండి మార్నింగ్ నుంచి ఆ రోజు. సో బాగుంది కదా అని తీశాను వీడియో వర్షం పడుతూ ఉంటే. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ తింటున్నానండి, మా అత్తయ్య చేసిన జంతికలు కజ్జికాయ, తర్వాత మా హస్బెండ్ వచ్చేసి జింజర్ డ్రింక్ కావాలని అడిగారు, సో ప్రిపేర్ చేద్దామని వచ్చాను. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇది డైలీ వన్స్ అయినా మనం తాగాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి, 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్కి కొంచెం వేసుకున్నాను వాటర్ వచ్చేసి. తర్వాత వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలండి, వేసుకుంటున్నాను. అల్లం, పసుపు, మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇమ్యూనిటీ పవర్కి చాలా మంచిదండి ఇవి. ఇక్కడ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం, కొంచెమే అండి, ఎక్కువ యాడ్ చేయకండి, ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ కూడా బాగోదు. సో కొంచెం అల్లం, కొంచెం పసుపు, అలానే కొంచెం మిరియాల పౌడర్, ఇక్కడ నేను నా దగ్గర మిరియాల పౌడర్ ఉంది అది వేసుకుంటున్నాను కొంచెమే, అది కూడా ఇద్దరికి సరిపడా వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత దాల్చిన చెక్క అంటారు కదా, దాన్ని వేసుకోవాలండి. అది పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి మీ దగ్గర, నా దగ్గర పౌడర్ లేదు, సో దాన్ని కొంచెం పీస్ చేసుకొని దాన్ని వేసుకుంటున్నాను. అది వేసుకున్నాక బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచివండి నిజంగా, మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దాన్ని కొంచెం బాయిల్ చేయాలి, అట్లీస్ట్ ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ చేస్తే చాలండి, బాగా మరిగించుకోవాలి, బాగా మరగాలి అది. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అక్కడ, నేను ఆన్ చేశాక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ మరిగిపోతుంది చూసారా, ఇంకా అయిపోయినట్లే. ఇలా మరిగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని వడకొట్టేసుకోవాలండి. ఇక్కడ నేను వడకొట్టుకున్నాను, వడకొట్టుకున్నది గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను, ఒకటి వచ్చేసి మా హస్బెండ్కి అండ్ ఇంకొక గ్లాస్లో వచ్చేసి నాకు. మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకోండి బాగుంటుంది, నా దగ్గర లెమన్ లేదు అందుకని పిండలేదు. ఇక్కడ వచ్చేసి నాకు అమెజాన్ నుంచి పార్సిల్ మార్నింగే వచ్చింది, మేము బయట పెట్టేసుకున్నామండి, ఈవినింగ్ మేడ్ తీసుకొస్తుంది, ఈవినింగ్ దాకా బయట ఎండలోనే ఉంచాను. సో ఇది వచ్చేసి 4 పౌచ్ పేస్ట్ అండ్ డైపర్స్, మా అక్క బుక్ చేశారు, ఇది వచ్చేసి నేను బుక్ చేసుకున్నాను. 4 పౌచ్ బాగుందండి, 4 పౌచ్ ఫోన్కి మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి నిర్వాణ్ వచ్చేసి నన్ను మ్యామీ చెయ్యి స్వాతి అంటున్నాడు, నన్ను స్వాతి స్వాతి అంటాడండి. సో తను పాపం 15 డేస్గా అడుగుతూనే ఉన్నాడు నన్ను మ్యామీ చెయ్యి అని, నేనే ల్యాగ్ చేస్తూ వచ్చాను. పిల్లలకి మంచిది కాదు కదా, రెగ్యులర్గా అలవాటు అవుతుందేమో అన్నట్టు, బట్ ఎప్పుడైనా ఒకసారి ఏం కాదు కదా. ఇక్కడ చేస్తున్నాను తన కోసం మ్యాగీ, తను ఎంతో తినడండి, జస్ట్ ఒక 3-4 స్పూన్స్ తింటాడంతే, తను పేరు చెప్పుకొని మేము తినేస్తాము, అందుకే ఇక్కడ ఇంత చేస్తున్నాను. Thank you.
ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఫర్దర్గా నా వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంట్లోనే సేఫ్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము.